రాజకీయ నాయకులు రాజకీయం చేసి చేసి అలసిపోయారు. మాకు బాధాకరం ఎక్కడరా అంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని కూడా ఆర్థిక బలవంతులు వచ్చి డామినేట్ చేసేసి మంచి నాయకత్వానికి బ్రేక్ అయిపోతా ఉంది. ఓకే, ఈరోజు అమెరికా నుండి ఆర్థికంగా చంద్రబాబు గారు బలంగా లేరా, ఉన్నారుగా ఆయన కూడా. అంటే మీకు తెలుసో లేదో, నిజంగా బలవంతుడైతే ఆయన దగ్గర మీరు అందరూ అనుకునే విధంగా డబ్బు ఉంటే, కుప్పానికి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన చరిత్ర అయింది, కనీసం అక్కడ ఇల్లు కట్టుకోలేకపోయారు. అమరావతి అనేది ఫిక్స్ చేశాక వాస్తవంగా ఆయన అనుకుంటే పెద్ద పనేం కాదు ఇల్లు కట్టుకోవడం. ఆపోజిట్ నాయకుడు పోయి ఇల్లు కడతా ఉన్నాడు, మరి ఈయన కట్టుకోవాలంటే ఎంత సేపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? అంటే ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలించేకి ఇచ్చే టయాన్ని సుఖ సంతోషాలు కేటాయించడు, ఎందుకంటే ప్రజల మధ్య ఉండేవాడు కదా, ప్రజల్లో ఉంటాడు కాబట్టి అతనికి ఇల్లు ఎక్కడ ఉంది ఏమి అనేది అనవసరం. ఆ పోయే టైం కాస్త కొద్ది స్లీప్ వేసి మళ్ళీ పొద్దున్నే లేసి ఏం చేయాలని పరుగులు పరితే వ్యక్తికి ఇంటి పైన మోజు ఉండదు. సో ఇల్లు వదిలి బయట రాని వ్యక్తులకి ఇంటి మోజు ఉంటుంది, అందుకని 5-6 ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు బెంగళూరులో 30 ఎకరాల ప్యాలెస్, హైదరాబాద్లో 2-3 ఎకరాల ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, ఇడుపలపాయలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, అలాగే ఇప్పుడు రిషికొండలో ప్యాలెస్. అంటే ఈయన పరిపాలించకముందే ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు, మరి ప్రజలకు ఎక్కడుంది పరిపాలించే భవనాలు? ఓకే, ఇప్పుడు ఆయన నేను రేపు నుండి వైజాగ్లో అంటున్నాడు, ఎందుకో అక్కడ ఇంట్లో ఉండాలి కాబట్టి వైజాగ్ మార్చుకున్నాడు. అంటే ఆయనకి ఎక్కడ తాడేపల్లి కూడా కట్టుకున్నాడు, తాడేపల్లిలో అంటే దానిపైన మోసు తీరిపోయింది. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చి పోయే కొద్ది ఇబ్బందిగా ఉందంట. ఆడికి అందరు గుడిసెలు పెరికేశాడు, దౌర్జన్యం చేసి రోడ్లు వేసుకున్నారు. ప్లస్ ఆయన ఆయన ఫీలింగ్ ఏమంటే అక్కడ కమ్మవారు ఎక్కువ, వాళ్ళ గాలి కూడా నాకు తగలకూడదు. కమ్మవారు ఇవన్నీ అంటున్నాను, అసలు ఈ కుల జాడ్యం ఎందుకు వచ్చిందండి రాజకీయాల్లో? అంటే వాళ్ళది ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ కల్చర్కి దగ్గర వాళ్ళు కడపలో. ఎందుకరా అంటే అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అట్ట చెన్నై ట్రైన్ వేసే క్రమంలో వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు జల్లి తోలడానికి, ఆ గులకరాయి ఏదో ఉంటుంది కదా. సో అప్పుడు ఇంగ్లీష్ వారికి వీళ్ళు దగ్గర అవ్వడంతో వారి సావాసం ఏమో తెలియదు కానీ వాళ్ళ తాతగారికి ఆ ఇంగ్లీష్ అటాచ్మెంట్ ఎక్కువైపోయింది, అది వాళ్ళ తండ్రి గారికి వచ్చింది, తర్వాత ఈయనకి వచ్చింది. సో కులాలని మతాలని ప్రాంతాలని విడగొడితే అందరూ నా కింద పడి ఉంటారు అనేది బ్రిటిషర్స్ నాలెడ్జ్. సో ఆ బ్రిటిష్ నాలెడ్జ్ వీళ్ళకి సంకరించింది. 2019 నుంచి 2024 వరకు ఈ మధ్య కాలంలోనే కుల జాడ్యం అనేది పెరిగిందని అనుకో. నిజమే కదా, ముందు లేదా? ఇప్పుడు ఎక్కడైనా రాజధాని అంటే ఒకటే ఉంటుంది, తండ్రి పేరు చెప్పంటే మనం ఏం చెప్తామో, గురజాల చెన్నకేశ్వర నాయుడు అంటాం. మూడు పేర్లు చెప్పాం కదా, పెదనాన్న చిన్నాన్న పేర్లు నాన్న అన్నారు. అంటే మనం పుట్టిన పేరు చెప్పాలి, పెద్దనాన్న అవుతాడు చిన్నాన్న అవుతాడు, అందుకే పెద్ద చిన్నాన్న. సో క్యాపిటల్ ని కూడా ఒకే పేరు చెప్తాం, ఫలానా. ఇప్పుడు తమిళనాడుకి క్యాపిటల్ ఎదురంటే చెన్నై అంటాం, మహారాష్ట్ర క్యాపిటల్ ఎదురంటే బొంబాయి అంటాం, ఆంధ్రాకి ఎదుర క్యాపిటల్ అంటే కర్నూలు, విజయవాడ, వైజాగ్ చెప్పాల్సి వస్తే ఇదేంద్ర ప్రపంచంలో ఎక్కడా లేనట్టు మూడు రాజధానీలు, అంటే మూడు ప్రాంతాలని రెచ్చగొట్టాడు. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ కాదు అంటే కర్నూలు వాళ్ళు అగైనెస్ట్ రాయలసీమ కావాలి, కృష్ణా విజయవాడ వాళ్ళు అది తాత్కాలికంగా పెడతానన్నాడు కాబట్టి అక్కడ ప్రజలు సంతోషపడాలి, అటు వైజాగ్ వాళ్ళని కూడా సంతోషపరచాలి. అంటే ఈ మూడు ప్రాంతాలని నేను న్యాయం చేసేవాడిని అని చెప్పుకునే క్రమంలో ఏది చేయలేదు. మరి ఆయన చేసి ఉండొచ్చుగా, ఏం చేశాడు? మరి ఈ 5 ఏళ్లలో మేము చేయలేదు అన్నాడు. కనీసం మేము కట్టిన దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ పోయి చూస్తే ఆధారాలు ఉన్నాయి. ఈయన ఏ కర్నూలు కనీసం టెంకాయ కొట్లేగా జుడిషియరీకి, జుడిషియరీ క్యాపిటల్, ఇదేమో ఫైనాన్స్ క్యాపిటల్, అదేమో పరిపాలన వికేంద్ర కేంద్ర, అది ఏదో చెప్తుంటాడు ఆయన. ఆయన తెలుగు కూడా మాకు అర్థం కాదు. సో మూడు భాషలు మూడు ప్రాంతాలు చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా నేను కూడా పెద్దగా ఆలోచించా. ఈయన నిజాం కళాశాలకి వెళ్ళాడు, నిజాం కాలేజీలో చదువుకున్నాడు. ఓకే, సో నిజామ్స్ కు ఉండేది ఈ రకమైన ఆలోచన, తర్వాత బ్రిటిషర్స్ కు వచ్చింది. సో ఇవి రెండు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే తండ్రి నుండి బ్రిటిషర్స్ వచ్చింది, చదువుకున్నప్పుడు అక్కడ ఏదో గాలి తగిలింది. అంటే నిజాం నవాబులు అక్కడ పరిపాలించారుగా, ఆ టైప్ ఆఫ్ పాలన ఎవరో రూపంలో ఈయన గాలి సోకింది జగన్మోహన్ రెడ్డికి, కాబట్టి ఆయన అలా ప్రవర్తిస్తుంటాడు.